ముందుగా సంక్షిప్త సమాచారం. నెల్లూరు జిల్లా నీటిపారుదల శాఖ సాగునీటి సలహా మండలి సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. రెండో పంట నీటి పంపిణీ విషయంలో అధికారులు చెప్పేదానికి రైతుల లెక్కలకు పొంతన కుదరకపోవడంతో నీటి వివరాలు తేల్చకుండానే సమావేశాన్ని ముగించేశారు. పెన్నా డెల్టా పరిధిలో రైతులు వరికోతలు పూర్తి చేసుకుని రెండో పంటకు సిద్ధం కాబోతున్నారు. నీటి పంపిణీ ఆధారంగా పంటలు వేయాలనే ఉద్దేశంతో కలెక్టర్తో భేటీ అయ్యారు. ప్రస్తుతం సోమశిల జలాశయంలో 39.859 టీఎంసీల నీరుందన్న అధికారులు 8000 ఎకరాలకు టీఎంసీ చొప్పున 150000 ఎకరాలకే నీరివ్వడం సాధ్యమని తెలిపారు. టీఎంసీ నీటిని 10000 ఎకరాల చొప్పున 25 టీఎంసీలు 2.5 లక్షలకు పారించవచ్చని రైతులు తేల్చి చెబుతున్నారు. సర్వేపల్లి కనిగిరి రిజర్వాయర్ లో ఉన్న 6 టీఎంసీలు రీఛార్జబుల్ సిస్టమ్ లో కేసీ కెనాల్ నుంచి వచ్చే 5 టీఎంసీలు వెరసి 53 టీఎంసీల నీటి నిల్వ ఈరోజు సోమశిలో మన లెక్కలో ఉంది. డెడ్ స్టోరేజ్ గా 7.5 కావచ్చు, తాగునీటి అవసరాలు కావచ్చు, అన్నిటికీ 10 టీఎంసీలు నీరు తీసేసినా నికరంగా సుమారు 38 టీఎంసీల నీరు ఈరోజు రెండవ పంట ఇచ్చేదానికి మనకి అందుబాటులో ఉంది. ఈ లెక్క ప్రకారం 3 లక్షల ఎకరాలకు రెండవ పంట నీరు ఇవ్వమని, దాంట్లో 2,50,000 ఎకరాలు డెల్టాకి ఇచ్చి 50,000 ఎకరాలు మొన్న పైరు ఎండబెట్టుకున్న కావలి కాలువకు కనుపూర్ కాలువకు సర్దుబాటు చేసి దామాష ప్రకారం ఇవ్వాలని కూడా మేము కోరడం జరిగింది. రైతుల ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్న కలెక్టర్ శ్రీకాంత్ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఒకవేళ కమిటీ అదే విధంగా నిర్ధారించినట్లయితే 7.5 టీఎంసీ వెళ్ళవలసినటువంటి పని లేదు. మనం అప్పుడు 1.5 టీఎంసీ వరకు కూడా డెడ్ స్టోరేజ్ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయన్నారు. డ్యామ్స్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని మీరు వర్కౌట్ చేసి మనము వీలైనంత మేరకు 12.5 ఏకర్స్ ఇవ్వగలిగితే టోటల్ గా ఇవ్వడానికి మనం ప్లాన్ చేయాలి.